Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చర్యల కత్తి బయటకు సర్కారులో లీకు వీరులకు ఇక చెక్. ఏపీ సర్కారుకు తలనొప్పిలా మారిన లీకులకు చెక్ చెప్పేందుకు వీలుగా చర్యలు చేపట్టారు. ఇటీవల అప్పుల లెక్కలు ఏపీ సర్కారును ఇరుకున పడేశాయి. అప్పుల తిప్పలు ఎంతన్న విషయాన్ని వివరాలతో సహా బయటకొచ్చిన సమాచారంతో విపక్షాలు చెలరేగిపోయాయి. దీంతో ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరి అయింది. ఇదంతా ఒకెత్తు అయితే పిఏసీ చైర్మన్ పయ్యవల కేశవ్ సాక్ష్యాధారాలతో సహా ఏపీ ప్రభుత్వం చేసిన అప్పుల గురించి వివరంగా చెప్పడంతో ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. దీంతో ఈ లీకులకు మూలం ఎక్కడ ఉందన్న విషయం మీద ఫోకస్ చేసిన ప్రభుత్వం ఆర్థిక శాఖలోని ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తద్వారా తేడా వస్తే చర్యలు తప్ప ఉన్న విషయాన్ని చెప్పకనే చెప్పింది. మరోవైపు బయటకు వచ్చిన వివరాలతో కోర్టులో పెద్ద ఎత్తున కేసులు నమోదవుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి సంబంధించిన వివరాలు అన్నిటికీ మించి ఆర్థిక సంబంధమైన అంశాల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పుల వ్యవహారాన్ని తొలుత తెలుగుదేశం పార్టీ టేకప్ చేయగా అనంతరం ఏపీ బీజేపీ నేతలు అందిపుచ్చుకుని జగన్ సర్కారుపై విమర్శనాస్త్రాలను సంధించారు. అయితే బీజేపీ నేతలపై ఊహించిన రీతిలో వైసీపీ నేతలు ఎదురుదాడి షురూ చేశారు. ముందు మా అప్పుల గురించి కాదు, మీరు చేసిన అప్పుల మాట ఏమిటి అంటూ ప్రశ్నించడంతో ఏపీ బీజేపీ నేతల నోటి నుంచి మాటలు రాని పరిస్థితి. ఓవైపు రాజకీయ రచ్చ ఇలా సాగుతుంటే మరోవైపు ప్రభుత్వ పరంగా లీకులకు ఉన్న అవకాశాలను మూసేసేలా చర్యలు మొదలుపెట్టారు. అంతేకాదు, అసలు వివరాలు ఎలా బయటకు వస్తున్నాయన్న దానిపై ఫోకస్ చేసిన ప్రభుత్వానికి కీలక సమీక్షా సమావేశంలో ప్రస్తావించిన అంశాలు గణాంకాలు బయటికి వెళుతున్నట్లుగా గుర్తించారు. దీంతో పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు సమీక్షా సమావేశాల సందర్భంగా సిద్ధం చేసిన నివేదికల్లో ఆర్థిక అంశాలకు సంబంధించి వివరాలను పేర్కొనవద్దంటూ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఇలాంటి తీరు ప్రజాస్వామ్యంలో మంచిదేనా అన్న చర్చ షురూ అయింది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ సమాచారాన్ని దాచాల్సిన అవసరం లేదు. కాకుంటే మారిన రాజకీయంలో ప్రతి విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా చెప్పే కన్నా లేనిపోని విచారించడం ఈ మధ్య కాస్త ఎక్కువైంది. దీంతో ప్రభుత్వానికి కూడా కొన్ని అంశాలను గోప్యంగా ఉంచాల్సిన అవసరం ఉందన్న మాట వినిపిస్తోంది. పారదర్శకత ఉండాలే కాని ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇరుకుని పెట్టాలన్న మైండ్ సెట్ కూడా సమాచారాన్ని బయటికి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితికి కారణమైందని అంటున్నారు. ప్రభుత్వాన్ని ఏదోలా ఇరుకుని పెట్టాలని భావిస్తున్న ప్రతిపక్షాలు దీన్ని ఏ రీతిలో హ్యాండిల్ చేస్తాయన్నది కాలమే సమాధానం చెప్పాలి.